బర్రెలక్క అలియాస్ కర్ణ శిరీష. తెలంగాణ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈమె పేరు మార్మోగిపోయింది. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇంటర్వ్యూలు, ప్రచారంతో హల్చల్ చేశారామె. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా బర్రెలక్కకు బహిరంగంగా తమ మద్దతును ప్రకటించారు. ఇక ఎన్నికల సమయంలో ఆమె బాగా పాపులర్ అవడంతో బిగ్ బాస్ సీజన్ 8లోకి ఆమె ఎంట్రీ ఖాయమంటూ ప్రచారం జరిగింది. అయితే బిగ్ బాస్ సీజన్ 8లోకి ఆమె ఎంట్రీ ఇవ్వలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా బిగ్ బాస్లోకి బర్రెలక్క ఎంట్రీ గురించి సరికొత్త ప్రచారం జరుగుతోంది. లేటుగా అయినా లేటెస్ట్గా బర్రెలక్క బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే గత సీజన్ లాగే ఈసారి కూడా మొత్తం 20 మందిని కంటెస్టెంట్స్గా తీసుకోవాలని బిగ్ బాస్ టీం భావించిందట. అయితే మొదటి విడతలో 14 మంది కంటెస్టెంట్స్ని మాత్రమే హౌస్లోకి పంపించారు. మిగతా వారిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకుంటారని తెలుస్తోంది. ఈ 6గురిలో బర్రెలక్క పేరు తప్పకుండా ఉంటుందని సమాచారం. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితమే తన బిగ్ బాస్ ఎంట్రీపై ఒక వీడియోను రిలీజ్ చేసింది బర్రెలక్క. అందులో బిగ్ బాస్ 8వ సీజన్ కంటెస్టెంట్స్ జాబితాలో నా పేరు కూడా ఉంది. అయితే గత కొన్ని నెలలుగా నా ఫేమ్ బాగా తగ్గిపోయిందని, ఇప్పుడు నన్ను హౌస్లోకి తీసుకెళ్లడం అంత అవసరమా అని బిగ్ బాస్ టీం ఆలోచిస్తున్నారట అని చెప్పుకొచ్చిందామె. మరోవైపు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా రాకున్నా నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదంటూ వీడియోలో పేర్కొంది బర్రెలక్క. ఈ పరిస్థితుల్లో అసలు బర్రెలక్క ఎవరు అన్నది ఒకసారి చూస్తే, బర్రెలక్క అసలు పేరు కర్ణ శిరీష. ఇంటిల్లి పాది కూలి పనులు చేసుకుంటే గాని పూట గడవని పరిస్థితి. అలాంటి కష్ట సమయంలోనూ ఒకవైపు బర్రెలు కాసుకుంటూ మరోవైపు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేసింది. చదువుకున్నా ఉద్యోగాలు రాలేదని బాధపడొద్దని తనలాగా బర్రెలు మేపుకుంటూ వాటి పాలు అమ్ముకుంటూ రోజుకు 200 నుంచి 300 సంపాదించుకోవచ్చని ఒక రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో పెను సంచలనంగా మారింది. చాలా మంది ఆమెను తమ యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా పాపులర్ చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఎన్నికల సమయంలో సంచలనం సృష్టించిందామె. కొన్ని రాజకీయ పార్టీలు కూడా శిరీషను తమ పార్టీలో చేరాల్సిందిగా కోరారు. అయినా ఏ పార్టీలోనూ చేరకుండా కొంతమంది మిత్రులు మీడియా సహకారంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారామె. అయితే ఆమె ఓడిపోయినా గానీ పాపులర్ అవ్వడంతో ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్టులో బర్రెలక్క పేరు కూడా ఉందంటూ ప్రచారం జరిగింది. మొత్తం 20 మందిని తీసుకుంటారని అనుకుంటే కేవలం 14 మంది కంటెస్టెంట్లను మాత్రమే తీసుకున్నారు. అయితే మిగిలిన 6గురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకుంటారని తెలుస్తోంది. ఇందులో తప్పకుండా బర్రెలక్క పేరు ఉండబోతోందని సమాచారం. ఇప్పటికే రాజకీయ రంగం పుణ్యమా అంటూ బర్రెలక్క పేరు తెలంగాణ రాష్ట్రంలో మార్మోగిపోయింది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి వస్తే బర్రెలక్కకు సరైన ప్లాట్ఫామ్ దొరికినట్లే అని, బిగ్ బాస్ కంటెస్టెంట్గా వచ్చి మరిన్ని సంచలనాలను సృష్టిస్తుందేమో అని ఆమె అభిమానులు భావిస్తున్నారు. ఈ దెబ్బతో 2 తెలుగు రాష్ట్రాలతోనే కాదు యావత్ దేశంలోనూ బర్రెలక్క మరింత పేరు వస్తుందని అంటున్నారు. మరోవైపు ఈసారి బిగ్ బాస్లో తెలుగు వారు కూడా చాలా తక్కువ మంది ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు బర్రెలక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీతోనైనా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.